వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ న్యూస్ ముంగిళ్లు చల్లార్చే మృగశిర రానే వచ్చింది ఈ క్రమంలో మనిషి శరీరంలో మార్పు జరిగే వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉన్నది గుండె జబ్బు ఆస్తమ బాధితుల ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే ముప్పు ఉన్నది వీటన్నిటికీ చెక్ పెట్టాలి అంటే చేపలు తినాల్సిందే అసలు ఈ చేపలకు మృగశిరకు ఉన్న సంబంధం ఏమిటి తింటే ఏం ప్రయోజనం కలుగుతుంది మరి తెలుసుకుందాం ఇదే రోజు నాలుగు ముక్కలు తింటే ఆరోగ్యానికి మంచిదనే నమ్మకం ఈ ఆనవైతి వెనుక దాగున్న ఆరోగ్య రహస్యం వాతావరణ మార్పులతో వచ్చే వ్యాధుల నియంత్రణకు దోహదం గుండె జబ్బు ఆస్తామ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు గర్భిణులకు ఉపయోగకరమంటున్న శాస్త్రవేత్తలు ఉమ్మడి జిల్లాలో డిమాండ్కు తగ్గట్టు అందుబాటులో మచ్చాసిరులు మృగశిర కార్తె ప్రవేశం రోజు ఏ ఇంట చూసినా చేపల కూర వంటకాలే కనిపిస్తుంటాయి పులుసో ఫ్రైయో చేసుకొని ఎప్పుడు తినని వారు సైతం ఆరోగ్యం కోసం రెండు ముక్కలు నోట్లో వేసుకుంటారు ఇక చేపలు మొత్తం ఇష్టం లేని వారు రొయ్యలు ఎండ్రికాయలతో పులుసు చేసుకొని జుర్రుకుంటారు మరికొందరైతే ఎండబెట్టిన చేపల వరుగును చింత చిగురుతో కలిపి వండుకుంటారు గిరాకీతో పాటు రేటు కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది ఒకప్పుడు బయట ప్రాంతాల నుంచి తెచ్చి మత్స్యకారులు ఈసారి రాష్ట్ర సర్కార్ చేపట్టిన నీలి విప్లవంలో చెరువులో చేపల పంట పండడంతో డిమాండ్ కు తగ్గ సరఫరా చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు మృగశిర కార్తీక రోజు సాధారణ రోజుల కంటే కిలో చేప ధర రెట్టింపు పలుకుతుంది బొమ్మ అయితే ఆరు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా రవ్వు బొచ్చే బంగారు తీగ రకాలు నూట యాభై నుంచి రెండు వందలకు పైగా చిన్న జల్లెలు ఐదు వందలకు పైనే విక్రయిస్తున్నారు మృగశిర కార్తెలో చేపలు ఎందుకు తింటారో తెలుసా రోకళ్లను సైతం పగలగొట్టే ఎండలు వెళ్ళిపోయాయి వానలతో పాటు చల్లని చక్కని వాతావరణాన్ని మృగశిర కార్తె మోసుకొస్తుంది పదిహేను రోజుల పాటు ఈ కార్తె ఉంటుంది మృగశిర ప్రారంభంలో చేపలు తినడానికి మన పూర్వీకుల నుంచి పాటిస్తున్నాం ఎండాకాలం తర్వాత వాతావరణం చల్లబడడంతో మన శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది ఈ క్రమంలో వేడి ఉండేందుకు చేపలను తింటారు తద్వారా గుండె జబ్బులు ఆస్తమ రోగులకు ఉపశమనం కలుగుతుంది